దేశ రక్షణకు కవచంగా ఉంటూ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర సైనికులకు వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎంత చేసినా తక్కువేనని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అంబేద్కర్ భవనంలో 92వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ముందస్తు వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంతోమంది వీర సైనికులు దేశ సరిహద్దుల్లో కాపలా ఉండబట్టే దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని, అటువంటి ఆర్మీకి ఎంతైనా రుణపడి ఉంటామని దామచర్ల జనార్దన్ అన్నారు. ఎన్నోసార్లు మాజీ సైనికులు స్మారక స్థూపం, సైనిక భవన్ గురించి అడగడం జరిగిందని, సాధ్యమైనంత త్వరలో వారి కోరికను నెరవేర్చడం తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. విజయవాడ వరద బాధితుల కోసం సహాయం అందించిన ఒంగోలు మాజీ సైనిక సంఘానికి అభినందనలు తెలిపారు. సైనిక సంక్షేమాధికారి రజనీ కుమారి, మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర్లు, జిల్లా సైనిక సంక్షేమ సంఘం డైరెక్టర్ కె వెంకటరెడ్డి, మాజీ సైనిక సంక్షేమ సంఘం చైర్మన్ నెప్పలి నాగేశ్వరరావు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ కటారి వాసంతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కరవది రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. మాట్లాడాను, నేను రాగానే అడిగాను ఏమైనా ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పెండింగ్లు ఏమున్నాయి, మనం వారికి ఏం చేయాలి, వారి దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం. పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరకు ఆ రోజు తీసుకెళ్ళాం, మనకు ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం జరిగింది. కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైడ్స్ ఏదో పెండమోనే అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. మన 2022లో ఎలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, లేదా కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పరిశీలన చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో 6,000 కిలోమీటర్ల టార్గెట్ని ఛేదించడం, అలాగే లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్తో మనం రాఫెల్ షూ మిరార్ తేజ మనమే తయారు చేసి MiG-21 MiG-35 హెలికాప్టర్స్ అపోజ్ M-35 M-170 మిగ్ చేతక్ అనేక ఎయిర్క్రాఫ్ట్స్ని మనం ఇప్పటివరకు ఆపరేషన్లో పెట్టాం. ఒకప్పుడు ఏదో చిన్నది నాట్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ క్యాంబ్రా ఎయిర్క్రాఫ్ట్తో 1971 వార్లో పనిచేసాం. ఈరోజు హెవీ, మోస్ట్ హెవీ బాంబర్స్. మన ప్రపంచంలో 4వ స్థాయిలో ఉంది. కేవలం ఎయిర్క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండటం మూలంగా కాదు, మన కేపబిలిటీని బట్టి. ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము, అది కూడా టీఓటీ బేసిస్ మీద, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు, మళ్ళీ తర్వాత వాళ్ళు యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా ఉండేటట్లు. అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి, అటాక్ హెలికాప్టర్స్ ఇవి కాను ఆమర్డ్ వీటిని చేయడానికి. ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము 1 నెల 15 రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలు పడదు. స్కూల్ కరవది విద్యార్థులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్